తెలంగాణ కాంగ్రెస్ నేతలు శ్రీశైలం పర్యటన తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునూతల మండలం వెల్దూర్ గేటు వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాదంపై సిఐడి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటన అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలపై స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే శ్రీశైల పర్యటన పోలీసులు అడ్డుకోవడంపై ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి నిప్పులు జరిగారు. శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్షాల నేతలకు లేదా? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకుని కేసీఆర్ కు అంత భయం ఎందుకు? దిండి వద్ద పోలీసులు పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటంటూ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోయారు, పలువురికి గాయాల పాలన పడ్డారు. గాయాలు అయిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంపై ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.